మాస్కుల ఆధారపై మరోసారి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం చేసిన సూచనలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. అవసరం ఉన్న చోట మాత్రమే ఆధార్ జిరాక్స్ ఇవ్వాలని, హోటళ్లు సినిమా హాళ్లు ఇతర అవసరం లేని చోట మాస్కుల ఆధార్ కార్డు ఇవ్వాలని ఉదయం పౌరులకు సూచించింది కేంద్రం. UIDAI అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్ను ధృవీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. అయితే ఇది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉండడంతో మరోసారి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ కార్డు విషయంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని చెప్పింది. మాస్కుల ఆధారపై మరోసారి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం చేసిన సూచనలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. అవసరం ఉన్న చోట మాత్రమే ఆధార్ జిరాక్స్ ఇవ్వాలని, హోటళ్లు సినిమా హాళ్లు ఇతర అవసరం లేని చోట మాస్కుడు ఆధార్ కార్డు ఇవ్వాలని ఉదయం పౌరులకు సూచించింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, దేవి, ఆధార్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయం ఒక సూచన చేసింది. ఆధార్ కార్డు అందజేస్తున్నటువంటి తరుణంలో ఎవరైనా కూడా ఆధార్ కార్డును జిరాక్స్ కాపీలను అందజేయకూడదని, ఒక మాస్క్డ్ ఆధార్ కార్డు అందజేయాలి అని చెప్పి సూచించింది. అయితే UIDAI ఏదైతే ఆధార్ పోర్టల్ ఉంటుందో దాని ద్వారా మాస్క్డ్ ఆధార్ కాపీని డౌన్లోడ్ చేసుకుని వాటిని మాత్రమే అందజేయాలి అని చెప్పి సూచించింది. అయితే ఈ విషయంలో చాలా మంది గందరగోళానికి గురవడంతో కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకుంది. కానీ ఒక సూచన అయితే తీసుకుంది, ఎవరైతే ఆధార్ కార్డును ఎక్కడైతే అందజేయాలో వాటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని ఆ జాగ్రత్తలు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మీ ఆధార్ కార్డును సంప్రదించాలి అని చెప్పి సూచించింది. ఎందుకంటే ఉదయం నుంచి మాస్క్డ్ ఆధార్ అనగానే ఏదో సరికొత్త కార్డు ఏమో, ఇంకేదైనా ఆధార్లు మళ్ళీ అప్లై చేసుకోవాలేమో అని చెప్పి చాలా మంది పౌరులు కాస్త గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించి ఉంది. కానీ ప్రతి చోట ఇక్కడ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కానీ లేకపోతే ప్రతి చోట కూడా ఆధార్ మ్యాండేటరీ అంతా ఉంది కాబట్టి ఆధార్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు కూడా విస్తీర్ణం అవుతున్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆధార్ కార్డు అన్ని అడగగానే జిరాక్స్ కాపీలు అందజేయకండి, మ్యాండేటరీ అయితే తప్ప వాటిని అందించండి అని చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉదయం సూచించినటువంటి మాస్క్డ్ ఆధార్ అనగానే అందరూ గందరగోళానికి గురయ్యారు. కానీ మాస్క్డ్ ఆధార్ అంటే మనకు ఆధార్ కార్డుపై ఉండేటటువంటి 16 డిజిట్స్ లో మొదటి 8 డిజిట్స్, 12 డిజిట్స్ లో మొదటి 8 డిజిట్స్ కనపడకుండా చివరి 4 డిజిట్స్ మాత్రమే కనపడే విధంగా ఉంటుంది. దానినే మాస్క్డ్ ఆధార్ అని చెప్పింది. అయితే దీని విషయంలో చాలా మంది గందరగోళానికి గురవడంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైట్ రవి.